సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గెలక్సీ గేమర్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ ఎస్ఎంపి. చాలా రోజులు అయిపోయింది మైన్క్రాఫ్ట్ ఎస్ఎంపి ఆడి కదా. ఈరోజు మనం చేయబోతున్నాం అలా తిరిగి వద్దాము అడ్వెంచర్గా. ఏమైనా కేవ్ దొరికితే మైనింగ్ అలాంటివి చేద్దాం. ఓకే, ఇప్పుడు మన మిస్టర్ కింగ్ గారు అయితే ఒక చోటు ఉన్నాడంట, ఆ చోటుకి వెళ్ళిపోదాము. మన అడ్వెంచర్కి వెళ్ళాడు. 6061177 మైనస్. ఓకే, వెయిట్, ఐఎమ్ కమింగ్. నేను వస్తున్నాను, ఆగమ్మా. సిటి బాబు ఆడాలి కదా మన కోసం, అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా కుదిరొచ్చి. ఓకే, మనం వాటర్ బకెట్ అమలు తెచ్చేసాం పర్ఫెక్ట్గా. అసలు ఓపీఎస్ నాది ఇదైతే 11 అయింది ఎక్స్పీ. లాస్ట్ టైం ఉన్నప్పుడు 9 5 ఉండేది. అలాగ పెంచుకుంటూ వచ్చాను మన ఎక్స్పీ ఫామ్ ద్వారా. ఓపీ మాత్రం ఓపీకేస్ అది మాత్రం వెళ్ళిపోయి తోసేస్తే లిల్లీపెడ్స్ కోపం తెప్పిస్తే నాకు. కానీ పార్కోర్లో బాగుంటాం లిల్లీపెడ్ జంపింగ్ అని. లిల్లీపెడ్ జంపింగ్ తెలుసా గేస్, మీకు కోపీ ఉంటుంది గేస్. అసలు పైకి ఎక్కుదాం ఫాస్ట్ ఫాస్ట్గా. మీరు 50 సబ్స్క్రైబర్స్ కోసం క్యూఎన్ఏ చేస్తాను నేను. ఆ క్యూఎన్ఏ కోసం మీరు కుట్టకరా పాండే. పాండేలు ఎందుకు వస్తారో అర్థం కాదు మధ్య మధ్యలో. ఫోన్లేదు రానివ్వండి, ఆడే అడ్వెంచర్కి వద్దాం అనుకున్నాడు. కానీ ఆడ అసలు ఏం చేస్తాడో మాకు ఏం అర్థం కాదు. గేస్ కనబడింది అది నేమ్ ట్యాగ్, అది నేమ్ ఉంటుంది చూడండి, అది అది కనబడింది. మీరు 50 సబ్స్క్రైబర్స్ స్పెషల్ క్యూఎన్ఏ ఏదో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి గేస్ క్వశ్చన్స్ ఏమన్నా. అది కామెంట్ చేస్తే మీకు అయితే మిమ్మల్ని అయితే 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిన తర్వాత అప్పుడైతే కొట్టకురా. ఎందుకురా అని టికెట్స్ ఇస్తాను చూడు, ఇంకో తీసుకో. వుడెన్ టికెట్స్ మైన్ చేస్తున్నారు పాపం చాంటి బాబు. ఇచ్చాను కదరా పాండే. సర్లే ఫోన్లే ఉండని ఉండాడి దగ్గర, మనం కూడా పేక్ చేసుకుందాం. ఏం చేసుకుంటాం లే, వద్దు మనకి. ఇది డ్రాపరా ఎస్కేస్. మా 50 సబ్స్క్రైబర్ స్పెషల్ కోసము మీరు ఫాస్ట్ ఫాస్ట్గా వెయిట్ చేస్తున్నాడు అని కోరుకుంటున్నాను నేను. అరే నైట్ అయిపోతుంది అబ్బా, నా దగ్గర బెడ్ కూడా లేదు. ఇక్కడ బెడ్ ఉంది, ఎవరో మనకెందుకు లే. ఎక్స్ట్రా బెడ్ ఉందా పాండే? లేదు పాండే, ఎక్స్ట్రా బెడ్ ఉందా? సర్లేగా ఏం చేస్తాం, మనం లీవ్ సేవ్ అని క్విట్ చేసి మళ్ళీ వద్దాము. అప్పుడు వాళ్ళందరూ పడుకుని పోతారు, మనము మళ్ళీ బెడ్ వెళ్ళి తెచ్చుకోవడం అంతే. ఏం చేయలేము ఇంకా పదండి. మధ్యలో ఎలాగొకలాగా సేవ్ అని క్విట్ అవుదాం. రాత్రి అయిన తర్వాత ఇక్కడే ఉందాం లేదు. వాడు పడుకోవాలి కదా పాండే గారు. అమ్మ చలేస్తుంది గేస్, ఇక్కడ మొత్తం చల్ల చల్లగా ఉంది. ఓకే, మొత్తం మళ్ళీ లోపలికి వస్తున్నాను మైన్క్రాఫ్ట్ సర్వర్లోకి. ఇలా వచ్చింది గేస్ మీకు జాయిన్ సర్వర్ కొట్టిన తర్వాత లోడింగ్ అని వచ్చింది. అప్పుడు జాయిన్ అవుతారు మీరు. ఎస్, మార్నింగ్ అయితే అయ్యింది. ఈరోజు బాగుంది మైన్క్రాఫ్ట్లో. నా ఫేస్ రివ్యూ ఇప్పుడు అప్పుడే చేయను గేస్. ఓకే, ఎందుకంటే ఇంకా మనకు చాలా రావాలి సబ్స్క్రైబర్స్. వాయిస్ రివ్యూలు మాత్రం 100 సబ్స్క్రైబర్స్ ట్రై చేస్తాను. నేను అప్పుడు 9th క్లాస్ కూడా వెళ్ళిపోతానేమో, డౌట్ వస్తుంది. ఈ గుహ లోపలికి వెళ్ళిపోయాడు మన మిస్టర్ కింగ్ గారు మహాన్ బాడు ఎంఎల్జీ. ఒరే ఈ క్యారెక్టర్ గారు ఉన్నాడు చూడండి, వేసిన పాండే గారు వేస్ట్. అసలు ఏ దేనికి పనికిరాడు. మెల్లగా వెళ్దాం, మెల్లగా మెల్లగా దిగాలి. అలా దిగాలి, మెల్లగా ఉండాలి. ఇక్కడ మొత్తం ఆడ ఐరన్ మైన్ చేస్తున్నాడు. మనం టార్చెస్ చేతిలో పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతే చీకటి చేయబడి మళ్ళీ. నాకు ఇవ్వచ్చు కదరా ఐరన్ పాండే, ఐరన్ ఇలా నాకు నాకు కోల్ కూడా కావాలి గేస్. ఏమైనా స్మెల్ చేసుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ కోల్ ఉందిలే మన దగ్గర, చాలా చోట్ల దొరుకుతుంది. లాస్ట్ టైం నేను మైనింగ్ చేశాను గేస్, మీకు ఆఫ్లైన్ హైలైట్స్ అని పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. అది ఎన్ని కొట్టాను అయ్యో. పండ్లు ఇక్కడ టార్చ్ టార్చ్ తోడు కొడతా. ఏ పాండే, నన్ను చంపుతావు? నన్ను చంపుతావు అమ్మా చిట్టి తల్లి, స్పైడర్ చిట్టి తల్లి. పనికి మళ్ళీ స్పైడర్ వేస్ట్ నా అనుకుంటుంది అనుకుంటుంది మింగి. ఓకే, పైకి కూడా వెళ్దాము. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? వావ్ నైస్. ఇక్కడ ఇంకా కోడ్ ఉంది. మిస్టర్ కింగ్ అయితే ఇక్కడికి వెళ్ళాడు. ఓహో, కింద ఇంకా చాలా పెద్దగా ఉందిగా. ఇదంతా మైన్ చేసుకుందాం మనం, ఎందుకంటే కోల్ ఎందుకంటే యూజ్ అవ్వచ్చు. ఎప్పుడు ఎంత కోల్ యూజ్ అవుతుంది ఎవ్వరికీ తెలియదు మనకి.
ఏ మైండ్ క్రాఫ్ట్ ఎంత పెద్ద ప్రో అయినా తెలియదు వాళ్ళకి. కోల్ ఇంపార్టెన్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఏంటో తెలుసా గైస్ మీకు? వుడ్. వుడ్ లేకపోతే మనము ఐరన్కి వెళ్ళలేము, స్టోన్కి వెళ్ళలేము. వుడ్ ఉంటే క్యాక్స్ ఉండాలి ఫస్ట్ మనకి, స్టోన్ క్యాక్స్ స్టోన్ టూల్స్. ఎందుకు రాకూడదు పాండజీ? నేను వెళ్ళిపోతాను, నేను వెళ్తా భయ్యా, నేను వెళ్ళిపోతా. ఇక్కడ చాలా పెద్దగా ఉంది మా ఏదేంది, ఏది ఎంత ఘోరంగా ఉంది. ఇక్కడ వేసి నేలరా, నేను వస్తా. గో షూ పోరా. ఓకే వెళ్ళిపోయాడు. అమ్మ మమ్మీ మమ్మీ, అమ్మో భయం వేసింది కదా జస్ట్. అమ్మే వెళ్ళు, సేఫ్గా ఉంటే అదే చాలు నాకు. మళ్ళీ పైకి రావడానికి వాటర్ రావడానికి నేను చూద్దాం. మమ్మీ పైకే పైకి మమ్మీ మమ్మీ మమ్మీ. అమ్మో ఒళ్ళు మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి గేస్ అసలు. అమ్మో నువ్వు పైకి వెళ్ళమ్మ, నేను వస్తా. నువ్వు పైకి వెళ్ళరా, పద వెళ్ళిపో. వాటర్ బకెట్లో ఇవి వాటర్ కూడా తీసేసుకుందాం. కొట్టుకోడు అమ్మో, మళ్ళీ వచ్చినాయి గేస్ గూస్ బంప్స్. చూస్తూనే ఉన్నాయి. ఈ కేవల్ అంటే నాకు చాలా భయం. ఇక్కడ ఒకటి ఒరే, భయపెట్టకండి సామి, అడ్వెంచర్ అని చెప్పి నన్ను మోసం చేసాడు వీడు. అమ్మో అమ్మో అమ్మ దొంగన పాండే చంపేసి అది. నన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు. ఊరే ఊరితే పాండే. ఓకే ఇక్కడ కూడా ఉన్నాడు ఇంకా పాండేజీ. పాండేజీ ఈటింగ్ పార్లేజీ, కమ్రే కమ్రే రారా పాండే. నేనే వెళ్ళాలనుకుంటా ఇంక రంగంలోకి. వద్దులే ఈయన్ని ఇలానే చంపేద్దాం. ఓకే చచ్చిపోయాడు. నాకు బాగు కావాలి ఎందుకంటే డిస్పెన్సర్ చేసుకోవడానికి, ఇంకా లేకపోతే మంచి మంచిగా చేసుకోవడానికి కొన్ని టార్చర్ చేసుకుందాం. 10 వచ్చినాయి, మంచిదే పర్లేదు. వుడ్ ఉందా మన దగ్గర? చాలు వుడ్ ఉందారా? నిజమే అటువైపు పేర్లేదు వీడు. వేస్ట్ పండి వేస్ట్ కూడా. సర్లే అందరిని అలా అనకూడదు. అమ్మా ఊపి ఉంది చేసి ప్లేస్ మాత్రం. మళ్ళీ వస్తా తర్వాత, మళ్ళీ ఆఫ్లైన్లో వచ్చి ఇదంతా సూపర్ ప్లేస్ చేసి అసలు సూపర్ ప్లేస్. వీ ఫౌండ్ సూపర్ ప్లేస్. ఓకేనా టైటిల్? అద్దులే వేరే పెడతాను, చెప్పేస్తే బాగు. టైటిల్ టైటిల్ డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా. ఓకే మొన్న షార్ట్ గ్లింప్స్ పెట్టాను, అది చాలామంది చూశారు, నాకు అది బాగా నచ్చింది. ఓకే వచ్చే వచ్చే. అరే ఇది రావట్లేదు, మైండ్ చేసేద్దామా? ఇదంతా క్లియర్ చేస్తే బాగుంటుంది. ఓ వీడు ఎక్కడికి వెళ్ళారా? అరే పాండే ఎక్కడికి వెళ్ళారా? ఇదేటి నుంచి వెళ్ళలేదు. ఓకే మనం ఇందాక వెళ్ళాం కదా గేస్, ఆ చోటుకి వెళ్ళాడు. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అరే మళ్ళీ పడ్డాను గేస్. క్రీపర్ క్రీపర్ వస్తుంది, క్రీపర్ వచ్చింది. పేరింది పేరింది పేరింది. వాటర్లో కాబట్టి పట్టిస్తాము, బ్లాక్స్ ఏం పగలలేదు, ఇంకా అలా ఏం కాలేదు. మీరు బ్రైట్నెస్ ఎక్కువలో పెట్టుకోండి గేస్, ఎందుకంటే కనబడదు, లేకపోతే జాంబీస్ వచ్చినాయి. అయ్యా బాబు అమ్మా బాబోయ్, అడ్వెంచర్ అని చెప్పిన చచ్చేలా ఉన్నాడు కదరా బాబు. అమ్మా చచ్చాడు ఒకడు, వీడిని ఎలా చంపాలి? ఏ మైనది పెట్టదు, చావరా పాండే. వాటర్ని వస్తాయా గేస్? వాటర్ కూడా రావట్లేదు టైంకి. హెల్ప్ మీ, నాకు ఇక్కడ హెల్ప్ కావాలరా. హాస్పిటల్లో అలా బెడ్ వేసాను నేను ఇక్కడ. చావరా పాండే చావు. ఎంతసేపు రా, ఊరే కొడుతున్నాడు గేస్. అమ్మా తీసేసుకుందాం బెడ్ వచ్చేసింది. వాటర్ తీకరా రే మా అన్న బాబా. అమ్మ కొంచెం వెళ్తురు వచ్చింది. ఫుల్ ఫుల్ టు ఫుల్ భయం వేసింది గేస్. చచ్చిపోతే ఇంకేమన్నా ఉందా అసలు? ఏమైందిరా హెల్ప్ అంటాను, ఎవడన్నా ఉన్నాడా? నాకు కొంచెం ధైర్యం వచ్చింది గేస్ ఇప్పుడు, ఎందుకంటే ఆ జాంబీలను చంపడం అంటే ఇంకా తెల్లారి ఇది మామూలుగా అయితే. రే 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 మా ఫ్రెండ్ని కొడతావారా పాండేజీ?
పదం చేసి ఇలా వెళ్దాము, ఇక్కడ ఏమన్నా ఉంటే చెక్ చేద్దాం. ఓహో మూడు, అందరం కలిసి రావాలి ఎప్పుడన్నా ఇక్కడికి ఒకసారి. ఎందుకు ఇక్కడ ఏం లేదు, వచ్చి వేస్ట్. కొన్ని ఇది చేసుకుందాము, స్టిక్స్ చేసి టార్చర్ చేసుకుందాం. ఫాస్ట్గా పద, ఫాస్ట్గా పద, చలో 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 వెళ్దాము. ఇక్కడ ఏమైనా ఉన్నాయండి? ఉమ్మ లావారా, లావా లావా లావా, ఇట్రా 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 వైసాప్ అరే వైసాప్ ఇట్రా బాయ్. ఇది రాజా రే పాండే, ఇలా వెళ్ళిపోదాము. ఆపద్ద రావానేమి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఏం స్పాన్ అవ్వకుండా గేస్. ఓకే మళ్ళీ మీరు ఎందుకు ఎందుకు భయ భయపడుతున్నామని ఇంకా కామెంట్ చేయకండి, భయం గేస్. ఓకే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా, అడ్వెంచర్ అని చెప్పి ఏంట్రా బాబు ఇలా తీసుకొచ్చాను. నువ్వు చంపేస్తావు ఏంటి, ట్రాప్ అయితే ఏంటిది. వచ్చింది స్పైడర్ తల్లి, దా దా స్పైడర్, హే స్పైడర్, దా 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 దా, ఆజా రే ఆజా ఆజా. వద్దులే, మళ్ళీ ఏమైనా కాపీరైట్ పడితే మాకు ప్రాబ్లం, ఛానల్ బ్యాన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే వెళ్దాం, ఇక్కడ ఐరన్ ఉంది, వచ్చి బెడ్ దోసం ఏం చేస్తున్నాం మరీ దారుణం. కాకపోతే ఐరన్ కలెక్ట్ చేసుకుందాము, ఎందుకంటే ఐరన్ యూస్ఫుల్. మన ఎక్స్పీ ఫామ్ మాత్రం ఓపీ వర్క్ చేస్తుంది కదా, చూసారా మనకి 12 XP ఉన్నప్పుడే. అంటే అది ఫస్ట్ 5 ఉండేది, తర్వాత నేను ఇది ఎక్కడెక్కడ మెయిన్ చేస్తున్నారు పాండే. ఈ క్యారెక్టర్ ఇక్కడ పెద్ద పాండే గైస్, అసలు నిజంగా చెప్తున్నాను. క్లోజ్ చేసేది, ఓకే కళ్ళు ఎందుకురా. ఓరే అమ్మ, వచ్చా వస్తే మళ్ళీ వచ్చి వెనకాల నుంచి కొడతాయి, ఎందుకు వస్తే అర్థం కాదు. ఇక్కడ రారా, ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది గేసి నాకు. ఇక్కడ ఉంటే ఇంక మనకు సేఫ్ కాదు, నా ఒళ్ళంతా షివరింగ్ షివరింగ్ అవుతుంది, అత్తమాను ఇంక అసలు మళ్ళీ షివర్ అయింది. ఎక్కడికి వెళ్ళవరా, రే 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 రే, నన్ను వదిలేసి పోకురా ప్లీజ్ రే. ఈ పాండే కిందకి ఏమన్నా వెళ్దామా, వద్దులే ఇప్పుడు నాకు ఎక్స్ప్లోర్ చేస్తే అసలు మూడే లేదు, భయం భయంతో ఉన్నాను అసలే తిరిగి పందిలాగా. నైట్ అయిందా, బెడ్ చేసి పడుకో. వద్దులేండి గేస్, మనకైతే మిస్టర్ కింగ్ గారు వూలు ఇచ్చాడు, మన దగ్గర వుడ్ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ సేవన్ కూర్చేయాల్సి వచ్చేది. అమ్మ బయటికి వెళ్ళిపోదాం గేస్, ఇంటికి వెళ్ళడమే బెస్ట్. రారా ఎంతసేపు రా. ఓకే జాంబీ జాంబీ పాండే, యువర్ కథం. అరే నాకు ఎక్స్పీ ఇరా పాండే, లెట్స్ గో హోమ్, ఇంటికి వెళ్దాం రా నిజంగానే, ప్లీజ్ రా రే. అరే ఇంటికి వెళ్దాం రా విష్ణు పాండేస్, ఎందుకుంటారు ఇలాంటి వాళ్ళు, ఎక్కట్లే మావుడు. దిగిపోదాం దిగిపో, వెళ్ళిపోదాం ఇంకా, ఇంటికి వెళ్ళి వచ్చేకుండా ఇంటికి వెళ్ళిపోదాం. అది ఎందుకు రా తీసావు, పదాం డైరెక్ట్ బ్లాక్ ఎందుకు నాకు, పద 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 ఇంటికి పద, లేట్ చేయకుండా వెళ్ళిపోదాను ఇంకా. అరే ఎందుకురా కోల్ ఎందుకురా, నా దగ్గర ఉంది కాల్స్ ఇస్తాను పద ఇంటికి పద ఇంటికి పద ఇస్తాను. ఎడుకా నేను వెళ్ళిపోతున్నాను గేసి, నేను వెళ్ళిపోతున్నాను, నేను వదిలేసాను వెళ్ళిపోతాను నేను. రారా కాపర్ మైన్ చేస్తున్నాడు, ఇటువైపా ఇటువైపోయినా రూటు చెక్ చేద్దాం. పడ్డాను గేస్, మళ్ళీ పడ్డాను దీంట్లో. ఇదే గేస్ నాకు అన్నిటికంటే ఎపిసోడ్లో భయం తెప్పించింది, కేవు ఇక్కడ నేను క్లియర్ అవుతే ఏం చేయను బాగుండేది. చి ఎలా అయితే నాకు ఫాస్ట్గా ఎక్కేస్తాను నేను పైకి, లాడర్స్ పెట్టుకుని లేకపోతే బ్లాక్స్ చేసి అలా అయితే కుదరదు నాకు. ఓకేనా, నేను చెప్పే బెస్ట్ వే అదొకటే. అమ్మా వచ్చాము మొత్తానికి, మన దగ్గర కౌల్ స్టోన్ ఉంది కదా అది పెడదాం. కౌల్ స్టోన్ వచ్చామా, కౌల్ స్టోన్ తల్లి, మనకు పార్కోర్ ఏమన్నా వద్దమ్మా. ఎస్ నేను పార్కోర్ అంటే గుర్తొచ్చింది, నేను పార్కోర్ ఎపిసోడ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను లేదో తెలియదు. ఇవి బాగున్నాయి అబ్బా సన్ఫ్లవర్స్, వేసుకెళ్దాం కొన్ని లూట్ ఉంది కదా, స్పేస్ ఉంది,
ఉండాలి ఎప్పటికన్నా. ఎవరు కొట్టాడు? కొన్ని వేసుకెళ్దాం గేస్. ఎక్స్పర్ట్ కూడా వచ్చేయండి, వచ్చేయండి, అందరు వచ్చేయండి. నా ఇంటి దగ్గర ఉంటారు మీరు అందరూ. నెక్స్ట్ ఎపిసోడ్లో పెళ్ళాన్ని చేద్దాం గేస్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు నేను ప్లాన్స్ ఏం లేవు. ఇంకా వీడియోస్ వస్తే మీకు. నాకు ఎగ్జామ్స్ ఇంకా 2 ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి రాసేసిన తర్వాత ఇంకా రెగ్యులర్ బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ వస్తే ఓపీ ఎపిసోడ్స్ కూడా రావచ్చు, చెప్పలేము. ఓకే, ఫ్రీ ఫైర్ ఎపిసోడ్ అయితే చాలా 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 రోజులు అయిపోయింది. రోజులు కాదు, వీక్స్ మంత్స్ కూడా అయిపోయి ఉంటుంది. పాటికి కుక్క వచ్చింది, డాగ్. టైం చేసుకుందాం. బోన్స్ ఉన్నాయి, మంచి పని అయింది. ఎక్స్పీ ఫామ్కి వెళ్ళి అక్కడ బోన్స్ కలెక్ట్ చేసుకుని వచ్చాను. టైం అవ్వమ్మా, దా కూర్చో, చూద్దే కొరుకుతుందా. కొరకట్లేదు, బోన్స్ పైన పెట్టేసుకుందాంలే. ఫుడ్ వాటర్ బకెట్ కొడుతుంది మా ఊడిని. కొడుతున్నావా? నేను చంపేస్తా. ఏయ్ ఏయ్ కుక్క, చంపేస్తా. ఉల్ఫ్ కుక్క కాదు, అది ఉల్ఫ్. అన్ని కుక్కలను మోహం చేస్తాయి కదా, అన్నీ ఉల్ఫ్లే. కుక్క ఒకటి ఉండదు. డాగ్గా ఏమన్నా పెడితే బాగుండు. ఏం పెట్టరు మైండ్ క్రాఫ్ట్ వాళ్ళు, పెడితే బాగుండు నెక్స్ట్ అప్డేట్లో. చూద్దాం. 1.8 ఇన్స్టాల్ చేసుకుంటాం గేస్ మేము, ఇంకా ట్రై చేస్తాం. సో ఎస్ గేస్, ఇదేదైతే మీకు వీడియో చాలా షార్ట్ అవ్వచ్చు, కానీ ఇంతే గేస్ ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడి వరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి, సో దట్ ఆల్ నోటిఫికేషన్స్ మీకు అయితే చేరుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బై.